చంద్రబాబు నాయుడు, ఆయన మనుషులు ఏనాడు నోరు విప్పని అంశాలను మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఈ విషయాల మీద మీరు మాట్లాడాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ, టీడీపీ వారు కానీ, చంద్రబాబు నాయుడు బినామీలు కానీ, చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర సంపదలు దోచుకున్నటువంటి ప్రతి ఒక్కరూ వీరంతా ఏం మాట్లాడతారన్నటువంటిది మనం గత 30 సంవత్సరాలుగా మనకు బాగా తెలుసు. అయితే వారు ఏం మాట్లాడరు అన్నటువంటిది ఈరోజు మనం మాట్లాడుకుందాం. వీరంతా ఏనాడు తమ కష్టార్జితం అని మాట్లాడరు, తమ మీద ఎలాంటి విచారణకు సిద్ధం అని మాట్లాడరు, తమ మీద విచారణ తామే కోరుతామని మాట్లాడరు, తమ ఆస్తుల మీద సంపాదన మీద ఎవరైనా విచారణ కోరితే ఆ విచారణను అడ్డుకోబోము అని మాట్లాడరు, తమ 14 ఏళ్ల ప్రభుత్వంలో ఎవరికి పదవులు కట్టబెట్టారు, ఎవరికి భూములు కట్టబెట్టారన్నటువంటి సబ్జెక్ట్ మాట్లాడనే మాట్లాడరు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆయన బొమ్మ ఎలా పెట్టుకుంటారన్నటువంటి విషయం మాట్లాడరు. 2 ఎకరాల నుంచి 4.5 లక్షల కోట్ల రూపాయల వరకు చంద్రబాబు ఎలా ఆర్జించారు, ఎలా ఎదిగారన్నటువంటి విషయాన్ని మాట్లాడరు. హెరిటేజ్ మొదట్లో ఎవరు పెట్టుబడులు పెట్టారు, వారి వివరాలు ఏంటి అని ప్రశ్నిస్తే దానికి జవాబు చెప్పరు, దాని గురించి మాట్లాడరు. చంద్రబాబు రహస్యంగా ఎన్ని విదేశీ పర్యటనలు చేశారు అని ప్రశ్నిస్తే దానికి జవాబు చెప్పరు, దాని గురించి మాట్లాడరు. చంద్రబాబుకి కొందరు మీడియా అధిపతులతో మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలని ప్రాతిపదిక ఏంటి అని అడిగితే దాని గురించి మాట్లాడరు. చంద్రబాబు కానీ, ఆయన మిత్రులు కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ మాట్లాడకుండా అనేక అంశాలను దశాబ్దాలుగా తప్పించుకుంటున్నటువంటి ప్రతి అంశాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా చర్చించాలి, మాట్లాడాలి, ప్రజలందరికీ కూడా తెలియచెప్పాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.